నేడు కర్నూలు జిల్లా నంద్యాలలోని ఆలగడ్డ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుపై స్థానిక జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీడీపీ ఒక నాయకుడిని కోల్పోయిందని, టీడీపీ అధిష్టానం తెలివి తక్కువ నిర్ణయం వల్లనే ఎస్పీఐ రెడ్డిని దూరం చేసుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని వీడి జనసేన పార్టీలో చేరిన నంద్యాల ఎంపీ ఎస్పీఐ రెడ్డి తిరిగి తెలుగుదేశంలో చేరుతున్నారని, 30 కోట్ల రూపాయల డీల్ కుదిరిందని వస్తున్న వాక్యాల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. తెలివి తక్కువ నిర్ణయంతోనే టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైందని విమర్శించారు. బెదిరింపులకు ప్రలోభాలకు లొంగబోమని, తాను జనసేన పార్టీలోనే కొనసాగి రానున్న ఎన్నికల్లో విజయం సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు శ్రీధర్ రెడ్డి. పర్యటన చేయబోతున్నారు, దానిపైన మీ కామెంట్స్? పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యటన చేయబోతున్నారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు నంద్యాలకు రేపు రాజకీయాల ఇదంతా సమీకరణ తర్వాత ఫస్ట్ టైం పర్యటిస్తున్నారు. సంతోషం, వాళ్ళ పార్టీ విజిట్, నేను ఎందుకు మాట్లాడాలా? ఇందాక చెప్పినట్టు మా నాయకుడు కూడా వస్తారు. ఎప్పుడనేది డేట్ రేపు మార్నింగ్ అలా ఫిక్స్ అవుతుంది. ఎవరు అటెంప్ట్ వాళ్ళు చేస్తారు, లెటర్స్ నాకున్న సమాచారం ప్రకారం టీడీపీ మంచి లీడర్ను పోగొట్టుకుంది అనేది ఆ భావనలో ఉన్నారు. కొందరు చేసిన తెలివి తక్కువ నిర్ణయం ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. మా మీద అనవసరంగా నిన్నటి నుంచి ఒక రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు, వీళ్ళు విత్డ్రా అవుతున్నారు డేట్లతో సహా, ప్లస్ ఎంత అమౌంట్ కూడా ఆల్రెడీ 30 కోట్లని ఇంకోటని. ఈరోజు వచ్చి సెకండ్ సెట్ కూడా వేసినాను. ఓకే, నిన్ననే ఖండించిండొచ్చు, కానీ ఆ డిస్కషన్ అట్లా కంటిన్యూ కానీలే అనేది. ప్రలోభాలు అన్ని స్థాయిలో ఉంటాయి, ప్రలోభాలు ఉంటాయి, బెదిరింపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఒక పార్టీ వాళ్ళు రోజుకు ఒక 5 నుంచి 10 మంది నాయకులను ఎట్లా కొంటున్నారో అన్నీ ఉంటాయి. ఇక్కడ ఎవడు లొంగేవాడు లేడు, ప్రలోభాలకు లొంగేవాడు లేడు, బెదిరింపులకు లొంగేవాడు లేడు. వీఆర్ కంటిన్యూ అండ్ ఫలితం కూడా మీరు చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ.